పాపములు వెలిగించు వాడు నాచీకటిని వెలుగుగా జేయును నా దీపములు వెలిగించు వాడు నాచీకటిని వెలుగుగా జేయును జలరాసుల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కాటినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కాటినను వరదవలే భక్తిహీనులు పొల్లిన వరదవలే భక్తిహీనులు పొల్లిన నదలక నన్ను ఎడబాయని దేవ వదలక నన్ను ఎడబాయని దేవ యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు దయను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి సజీవుల లెక్కలు ఉంచి గత 9 మాసాలు కాపాడి ఈ 10 నెలలు ప్రవేశింపచేశాడు. కనుక ఆయనకు వందనాలు చెల్లించే బాధ్యత మనకుంది. మానవుడు ఈ లోకంలో తన జీవితాన్ని కొనసాగించడానికి అనేక ఆటంకములు, భక్తి జీవితంకి ఈ జీవితాన్ని దేవుని సేవలో కాపాడుకుంటూ దేవుని బిడ్డగా జీవిస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలి. ఇది మానవ జీవితానికి దేవుడు ఏర్పాటు చేశారు. ఈ లోకం మనది కాదు, శాశ్వతం కాదు. దేవుని గ్రంథాన్ని బట్టి ఆలోచన చేస్తే ఈ మనిషి దేవుడి త్రిత్వం అంటారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, అది దైవ త్రిత్వం. త్రియేక దేవుడు తండ్రిగా సమస్త సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టి పాడైపోయింది. ఆ సృష్టిని బాగు చేయడానికి తన కుమారుడిగా భూలోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి మానవ పాపాలు పరిహారం చేసి పరలోకానికి తీసుకోవడానికి ఆయన లోకానికి కుమారుడిగా వచ్చాడు. ఆయన వచ్చాడు పని ముగించి విడిపోయి, నేను వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంచుతున్నానని చెప్పి, నేను వెళ్ళకపోతే ఆయన రాడన్నాడు. ఈ పరిశుద్ధాత్మ నేను ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటిలో నువ్వు తీసుకొని మిమ్మల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, హెచ్చరిస్తాడని త్రియేక దేవుడిగా ప్రభువును ఆరాధిస్తున్నాం. అలాగే మానవులలో కూడా 3 త్రిత్వ మానవుడు అన్నాడు. శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ శరీరం మట్టి, దేవుడు మట్టితో చేశాడు. అందుకనే కాలిస్తే బూడిదైపోతుంది, పాతేస్తే మట్టి అయిపోతుంది, పారేస్తే పంచిపోతాల్లో కలిసిపోతుంది, మట్టి మట్టి వెళ్ళిపోతుంది. ప్రాణం అంటే గాలి, ప్రాణవాయువు, ఆక్సిజన్ అంటారు. గాలి ఊపిరి ఉన్నంత వరకే ఈ ప్రాణము ఈ గాలిలో కలిసి గాలిలో కలిసిపోతుంది. లోపల ఆత్మ, జీవాత్మ. దేవుడు తన జీవాత్మను ఓతవగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ ఆత్మ పరమాత్మ పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇది మానవ త్రిత్వం అంటారు. అది దైవత్రిత్వము, ఇది మానవ త్రిత్వము. సైతాను త్రిత్వం కూడా చెప్పారు. ఒకటి సైతాను అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త. సైతాను అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త. ఈ అంత్యక్రీస్తు రాబోతున్నాడు ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి. 7 ఏండ్లు పరిపాలిస్తాడు ఈ ప్రపంచమంతా, అన్ని రాజ్యాలు ఏకరాజ్యంగా. వాడు ఏజెంట్ అబద్ధ ప్రవక్త. వీరిద్దరూ కలిసి ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి ముద్ర 666 ముద్ర అన్నాడు. ఈ ముద్ర ఎవరు వేసుకుంటారో వారికే ఈ లోకములో వ్యవహారాలు.
కొనడం కానీ అమ్మడం కానీ తినడం కానీ ఏదైనా చేయాలంటే ముద్ర కావాలి. క్రీస్తు విరోధి రాబోతున్న రోజుల్లో ఉన్నాం. ఒక ప్రక్క ప్రభు రాబోతున్నాడు, తను ఏర్పరచుకున్న సంఘాన్ని, భక్త సంఘాన్ని, పెండ్లు కుమార్తె సంఘాన్ని తీసుకుపోవడానికి. దైవత్రిత్వము తండ్రి కుమారు పరిశుద్ధాత్మ, మానవత్రిత్వము శరీరము ప్రాణము ఆత్మ, సైతాను త్రిత్వము సైతాను అంచక్రీస్తు అబద్ధ ప్రవక్త. సరే, అనేక విషయాలు దేవు ప్రకటన గ్రంథంలో వ్రాశారు. ప్రకటించే గ్రంథము, ప్రకటన గ్రంథము, యేసు ప్రభు రాకడలు, మూడు రాకడలు చెప్పారు. ఒకటి అవతారము, ఇన్కార్నేషన్. దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చాడు, 33 సంవత్సరాలు జీవించాడు, మనుషులందరి కొరకు చనిపోయాడు, మరణాన్ని మరింగడానికి. ఆ మరణాన్ని జయించి తిరిగి లేచాడు మూడవ రోజున, పరలోకానికి వెళ్ళిపోయాడు. రెండవదిగా ర్యాప్చర్ అంటారు. రేపు ఆయసయ ఆకాశ మేఘానికి రాబోతున్నాడు. ఒకసారి భూలోకానికి వచ్చాడు, గాడిదను వాహనంగా చేసుకున్నాడు. రేపు సంఘాన్ని తీసుకు సిద్ధపడిన సంఘాన్ని తీసుకోవడానికి రాబోతున్నాడు, మధ్యాకాశానికి వస్తున్నాడు. ఆయన ఆకాశ మేఘాలు పంపిస్తాడు భూలోకానికి, దేవదూతలను పంపిస్తాడు. ఈ దేవదూతలు ఈ యొక్క భక్తులను ఏర్పాటు చేసుకుని సిద్ధపడిన వారిని, అప్పటికి సిద్ధపడిన వారిని ఆ మేఘాల మీద ఎక్కించుకుని మధ్యాకాశంలో ప్రభువుని సంధించి నూతన శిల్యమనే పరలోకంలో ఒక ప్రదేశానికి వెళ్ళిపోతారు, పరలోకానికి. దానిని ర్యాప్చర్ అంటారు. మూడవది భూలోకానికి వస్తున్నాడు ఆయన. 7 ఏళ్ళు గడిచిన తర్వాత పరలోకములో, ఆ పరలోకా నుంచి డైరెక్ట్గా భూమి మీదకి ఒలివ కొండ మీద అడుగు పెడతాడని, ఆ ఒలివ కొండ బ్రద్దలైపోయి లోయ ఏర్పడుతుందని, ఆ లోయలో అప్పుడు పరిపాలించబోతున్న అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తతో యుద్ధం చేసి వారిని అగ్నిగుండంలో పడవేసి సాతానుని పాతాళములో బంధించి 7 ఏళ్ళు ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. దానిని రెవల్యూషన్, ప్రత్యక్షత అంటారు. ప్రత్యక్షంగా భూమి మీదకి వస్తాడు. ఒకసారి ప్రత్యక్షంగా భూమి మీదకి వచ్చాడు, సరిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు, రేపు మధ్యాకాశానికి రాబోతున్నాడు సంఘాన్ని తీసుకుపోవడానికి. మూడవదిగా డైరెక్ట్గా భూలోకానికి వచ్చి ఈ 7 ఏళ్ళు పరిపాలిస్తాడు. దిస్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ సంకల్పం అంటారు. శరీరము ప్రాణము ఆత్మ. శరీరము మట్టి. ప్రసంగి గ్రంథం 12:7 చెప్తున్నాడు, మన్నైనది వెనకటి వెననే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. దేవుడు మట్టితో చేశాడు మానవుణ్ణి, ఆదాము అవ్వల్ని. అవ్వనేమో ఎముకతో చేశాడు, ఆదాముని మట్టితో చేశాడు. ఒక ఆజ్ఞనిచ్చాడు, ఈ తోట చెట్ల ఫలమనని తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్న ఆ మంచి చెడు తెలియనిచ్చే మా ఫలం తినకూడదని చెప్పాడు. అయితే తెలియక పొరపాటు చేత, అజ్ఞానం చేత, నిర్లక్ష్యంగా వారు సాతాను మాట విని ఆ పండు తిన్నారు. వారు తమ యొక్క దేవుని యొక్క ఆ యొక్క ఆధిక్యత కోల్పోయారు. అంతవరకు మెరుపు తీగల్లా మెరుస్తున్నారు, దేవుని మహిమతో కప్పబడి ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, నిర్లక్ష్యం చేశారో దేవుణ్ణి. పండు తినడం తప్పు కాదు, దేవుని మాటను నిర్లక్ష్యం చేయడం, దేవుని మాటని పేడచెవన పెట్టడం, ఆజ్ఞను అతిక్రమించడం తప్పు, పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. చెప్పింది చేయాలి. అప్పుడు దేవుడు పిలిచాడు, ఆదాముని పిలిచాడు. ఏమంటున్నాడు, నీవు నీ భార్య మాట విని వద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఆదాం, ఏంటి ఆదాం, ఏంది కథ ఏందన్నాడు. అయ్యా క్షమించండి, తప్పైపోయిందంటే ఎలా ఉండదో, ఆవిడ నాకు ఇచ్చావు కదా ఈ స్త్రీ, ఈ చెందిరి తిన్న, ఆవిడ మీద దూసేసాడు. నిజాలు చెప్పలేము, నిజాలు ఒప్పుకోలేము, మనిషి బలహీనత. ఎన్ని చెప్పు, ఎంతకాలం బోధించు, ఎక్కడేసావు అక్కడంటే అక్కడే గొంగళి తప్ప. నిజాలు చెప్పాలన్నా యథార్థంగా నీతిగా బతకాలంటే మానవుడికి చాలా కష్టం. ఆ దేవుని ఆత్మ లోపల నుండి దేవుని శక్తితో మనం జయించాలి తప్ప. ఇది మీ వలన కలిగినది కాదు, కృపచేతనే అంటున్నాడు పౌలు గారు. ఇది మీ వలన కలిగినది కాదు, మీరు అతిశయపడ వీలు లేదు, కృపచేత. 131 కీర్తనలు చెబుతాడు, యెహోవా అగాధ స్థలంలో నుంచి నేను నీకు మొర్రపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకించుదైనా, నీ చెవి యొక్క నా అర్థధ్వని వినువు. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచి నీ ఎడల ప్రభువ ఎవడు నిలవగలడు. యెహోవా నువ్వు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు.
ప్రభు అన్నాడు నాలో పాపమును ఎవడు స్థాపించగలడు? పాపము లేనివాడు, పాపిని పుణ్యాత్ముడిగా చేసేవాడు, పరిశుద్ధుడిగా చేసే ఆయన పరిశుద్ధుడు, పాపిని పరిశుద్ధుడిగా చేసేవాడు, పరిశుద్ధుడైన పాపి హృదయంలో ఆత్మను ప్రవేశపెట్టేవాడు దేవుడు. నీవు నీ భార్య మాట విని జనవద్దన నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడింది. నువ్వు మన్ను చేయబడ్డావు గనుక తిరిగి మన్ను అయిపోతావు. అయితే నీ లోపల నా ఆత్మను పెట్టాను సుమా, దానికోసం దేవుడు మన వెనక తిరుగుతున్నాడు. నువ్వు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులంలో నువ్వు ఉన్నప్పటికీ నీలో ఉన్న ఆ జీవాత్మ కొరకు ఆ పరమాత్ముడు నిన్ను వెంటాడుతూ, నిన్ను ఆకర్షిస్తూ, నిన్ను పిలవాలని, రక్షించాలని ఆశించేత, అనేక మార్గాల చేత, సభల చేత, కూడికల చేత నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావేమో. శరీరం మట్టి అయిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి లేదా నరకానికి వెళ్ళాలి. నువ్వు మన్ను అయిపోతావు. సరే, మన్ను అయిపోతే అయిపోయింది, నీ ఆత్మ సంగతి ఏంటి? రోమా పత్రికలో 8వ అధ్యాయంలో పౌలు గారు చక్కని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. 8వ అధ్యాయంలో 4వ వచనాన్ని చూస్తుంటే, పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అంటూ ఇక్కడ 5వ వచనంలో చెప్తున్నాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు. శరీరానుసారులు ఆత్మానుసారులు. నువ్వు శరీరానుసారముగా జీవిస్తే నీకు మరణము. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచలేరు. ఈ సమయంలో శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు దేవుని సంతోషపరచనేరదు. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది ధర్మశాస్త్రములకు లోబడదు. కనుక దేవుడిని ఆత్మను రక్షించాలని ఇక్కడ ఆశపడుతున్నాడు. కనుక నువ్వు ఏ సైడ్ ఉంటావో ఆలోచించుకో. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు అది మరణము, ఆత్మానుసారమైన మనస్సు ఇది జీవమును సమాధానమై ఉన్నది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక శరీరానుసారమైన మనస్సు అని చెబుతూ 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 16లో శరీరాశ నేత్రాశ జీవపు డంభము. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 3-4లో చెబుతున్నాడు, మీలో జాగ్రత్తమే కానీ, ఏమి అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరేను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధకు కృతజ్ఞత అవసరమే పలకవలను కానీ, బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూస్తూ పోతే దైవ గ్రంథములో శరీరానుసారమైన మనస్సు, శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటంలో నువ్వు ఎటువైపు పెడతావో ఆలోచించుకో. శరీరానుసారంగా వెళ్ళిపోయావా, నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఏ ఆత్మ నీలో పెట్టాడో, ఏ పరిశుద్ధాత్మతో నిన్ను ఆకర్షించాడో, నిన్ను నడిపిస్తున్నాడో, నువ్వు పరిశుద్ధాత్మను పొంది, పశ్చాత్తాపం పొంది, మారు మనసు పొంది, బాప్తీసం పొంది, దేవుని ఆత్మ పొందిన వాడవై ఇంకా శరీరానుసారమైన మనస్సుతో వెళుతున్నావంటే నీ ఆత్మ నరకానికి పోతుంది, నిత్య అగ్నికి పోతుంది. ఒకవేళ నువ్వు ఆత్మానుసారముగా జీవించేవాడవైతే, దేవుని బిడ్డగా జీవించేవాడవైతే, నియమము ప్రకారం పోరాడేవాడవైతే, నీ ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది. అది జీవమును, నిత్య జీవము సమాధానం కలుగుతుంది. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక చూస్తే 5వ అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యములు అని స్పష్టంగా చెప్పాడు. శరీర కార్యములు, ఈ శరీరం ఎప్పుడు లోకం 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 అంటే ఉంటుంది.
పూర్వకాల సామెత ఉంటుంది, బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగిలన్నాడు. బ్రహ్మకైన పుట్టుడు ఎవరికైనా అసాధ్యం. అయ్యో, ఇట్టి మరణమునలోని శరీరము నుంచి ఎవడు విడిపిస్తాడు? పౌలు గారు కేక వేస్తున్నాడు. ఎవడు విడిపిస్తాడు ఈ శరీరము నుంచి? శరీరం పడుకున్నారా అంటది, ఆత్మ ప్రార్థన చేయరా బాబు అంటది. ఏ శరీరం ఆ బయటికి పోదాం పద అంటది, ఆత్మ బయటకు చదువుకోరా బాబు. ఎటు పోతున్నావు? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు భక్తి జీవితంలో ఇంకా. ఎలీషా ఆత్మానుసారి, గెహాజీ శరీరానుసారి. ఎలీషా అన్నాడు, నాకు ఇదేం అక్కర్లేదు, యోర్ధాను నదికి వెళ్ళు. వచ్చాడు నయమాన్, వచ్చాడు కుష్టి వ్యాధి, డబ్బు పట్టుకొచ్చాడు, బంగారం పట్టుకొచ్చాడు, ఒక ఉత్తరం పట్టుకొచ్చాడు, లెటర్ రాజుగారికి. రాజా, ఇతడు నా సైన్యాధిపతి, ఇతడు కుష్టి వ్యాధి ఉంది, నువ్వు బాగు చేయాలి. రాజుగారు కన్నీరు గార్చి బట్టలు చెప్పుకున్నాడు, నేనే దేవుణ్ణా మార్చడానికి, నేనే ఉండరా. ఈ మాట వినబడింది ప్రవక్తకి, ఎలీషాకి. ఇక్కడ దైవజనుడు పంపించమన్నాడు. వస్తున్నాడు నయమాను, వెంటనే సేవకుడు పిలిచాడు. వాడు వస్తున్నాడు కానీ వాడు యార్ధన నదికి వెళ్ళి 7 సార్లు మనకు వ్యాధి పోతుందన్నాడు. ఆయన మతిపోయింది, ఏంది నేను వస్తే ఏదో చేయబెట్టి ఏదో చేస్తాడనుకున్నాడు. శరీరానుసారి లోకంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకే ఉంటుంది తెలియదు, దైవుని సంగత తెలియవు, అది దేవుని ఆత్మ కలిగిన వాడికే తెలుసు తప్ప. చూడండి, కొరింథీ రాసిన పత్రికలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు. 2వ అధ్యాయంలో కొరింథీ రాసిన పత్రికలో ఒక చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో 14వ వచనంలో ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించాడు, అవి అతని వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేత వివేచింపదగిన కనుక అతడు వాటిని గ్రహింపజారాడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ గ్రహించి వివేచించును, కానీ అతడు ఎవడి చేత వివేచింపబడ్డాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతను ఆ మనుష్యాత్మకే కానీ ఆ మనుషులు ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. నువ్వు ఏ ఆత్మతో నడిపించబడుతున్నావో అప్పుడు చెప్పాడు, వెళ్ళి యోర్ధానులు 7 సార్లు మునగమన్నాడు. 7 స్నానాలు చేయాలి ప్రతి విశ్వాసీ క్రైస్తవు. 7 స్నానాలు, ఒక స్నానము కన్నీటి స్నానము, ఒక స్నానము కన్నీటి స్నానము, 2వది రక్త స్నానము, క్రీస్తు రక్తంలో కడగబడాలి. కన్నీటి స్నానం అంటే పశ్చాత్తాపం, మారు మనసు పొందాలి ప్రభు సన్నిధిలో నీ పాపాల విషయంలో. పాపము ఈ కంటి ద్వారా లోపలికి వెళుతుందట, అందుకనే పాపాన్ని కడుక్కోవడానికి కంటిలో నీరు పెట్టాడు. చెవిట్లో పెట్టవచ్చు కదా నీరు, ముక్కులో పెట్టచ్చు, కంటిలో ఎందుకు పెట్టాడంటే ఏ పాపం లోపల ప్రవేశిస్తుందో దాన్ని కడగాలంటే, శుభ్రం చేయాలంటే కనుక నీ కన్ను జాగ్రత్త, అటు ఇటు చూడకుండా. ఆయన ఇప్పటికి మాట వినదు కన్ను, మా చెయ్య మాట వినదు, కన్ను మాట వినదు, శరీరం మాట వినదు. అందుకనే అనేకులకు బోధించిన పిదప్పటి నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటారు పౌలు గారు. శరీరం, శరీర మనస్సు నిన్ను నాశనం చేస్తుంది. ఇక్కడ అని చెప్తున్నాడు, గలతి 5:16 చెప్తాడు, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు. ఆత్మానుసారంగా కొలస్సీ 3:1-2 చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరి 4:6 గలతీలో, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు నీ హృదయంలోనికి పంపాను, కాబట్టి నీవిక దాసుడవ కాదు కుమారుడివే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. దేవుని ఆత్మ ఇక్కడ 8:9 చెప్తాడు, దేవుని ఆత్మ మీద నివసించడి ఎడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. కాగా ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. కనుక ఎలీషా చెప్పాడు, వెళ్ళాడు కనుక 7 స్నానాలు చేయమన్నాడు. 1 స్నానము కన్నీటి స్నానము, 2 రక్త స్నానము, క్రీస్తు రక్తములో కడగబడాలి, 3వది అగమర్షణ స్నానం, బాప్తిస్మం అన్నాడు, 4వది పరిశుద్ధాత్మ స్నానము, పరిశుద్ధాత్మను పొందాలి, 5వది అగ్ని స్నానం అన్నాడు. యెషయా చెబుతున్నాడు, అయ్యా అపవిత్రమైన పదవులు నేను అన్నప్పుడు అగ్నితో అంటించినప్పుడు కాలి పదవులు కాలిపోయి పాపం పరిహారం అయిపోయినట్లేదు, అగ్ని స్నానము. తర్వాత శ్రమల స్నానము, 7వది పరిమళ స్నానము, ఎస్తేరు 6 మాసాలు 12 మాసాలు స్నానాలు చేసి పరిమళ స్నానాలు చేసి రాజు దగ్గరికి వెళ్ళి రాజు అంగీకరించినట్లుగా ప్రతి క్రైస్తవుడు 7 స్నానాలు చేయాలి. వెళ్ళాడు, స్నానం చేసి వెళ్ళిపోతున్నాడు.
వాడు లోక ఆత్మ సంగతి తెలియదు కనుక లోపడు, ఆత్మ లోపడదు, శరీరం లోపడదు, మాట వినదు. కోపము, అసూయ, ద్వేషము, పగ, ఈర్ష, ఈ గలతలు చెప్పాడు. ఆ శరీర కార్యాలు చెప్పాడు. శరీర కార్యాలు ఎలా ఉంటాయో ఈ సమయంలో దేవుని బిడ్డగా, దేవుని ప్రతినిధిగా ఏ ఆత్మ నీలో ఉందో ఈ ఆత్మను పరలోకానికి పంపించాలి. ఇది నీకు విని యేసు ప్రభు వారు కూడా చివరిగా ఆ సిలువలో, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని అప్పగించాడు తండ్రికి. మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. అది నీకు ఇచ్చాడైనా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుని ఆయనకు అప్పగించాలి, సిద్ధంగా ఉండాలి, సిద్ధపరచుకో. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన వాటి ప్రకారము వాటిని చేయవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నదని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈ చెత్తను మనం కడిగేసుకోవాలి. క్రీస్తు రక్తములో కడగబడాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తు రక్తం కడగబడిన వాడు. క్షయమైపోయి వెండి బంగారం చేత మీరు రక్షించబడలేదు కానీ క్రీస్తు రక్తము చేత మీరు కొనబడిన వారు అని పేతురు గారు చెప్తాడు. పేరు నా ప్రియ బిడ్డ, విశ్వాసి, దేవుడు నీకోసం, నీలో ఉన్న ఆత్మ కోసం ఆయన అందుకనే పాట రాశాడు కదా, ఏమన్నాడు, ఆత్మను గాక శరీరాన్ని చంపేవాడికి భయపడద్దు, ఆత్మను శరీరాన్ని నరకములు వేసేవాడికి భయపడు, లోకానికి భయపడద్దు. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఉట్టి మట్టి తప్ప. ఆ దేవుడు నీ ఆత్మ, ఆయన ఆత్మ కోసం, ఆయన ఆ చిప్పు కోసం నీకోసం ప్రేరేపుతున్నాడు. పరికు లోకానికి వచ్చాడు, ఎంతో శ్రమ పడ్డాడు నిన్ను రక్షించాలని, నీ ఆత్మను రక్షించాలని, తన దద్దకు చేర్చుకోవాలని, తన నివాసానికి తీసుకుపోవాలని ఆయన ఎంతో లోకములు శ్రమపడి వేదన పడి ఆయన యాచనలు ప్రార్థనలు చేసి ఆ ప్రభువుకి సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, శరీరానుసారమైన మనస్సుతో నువ్వు ఉంటే నీకు మరణము నరకము. నువ్వు ఆత్మానుసారముగా జీవిస్తే ఇక్కడ నిత్య జీవము సమాధానము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో. ఇంతలో గెహాజీ ఆ నయమాను శుద్ధుడై పెడుచ్చాడయ్యా, ఇశ్రాయేలు దేవుడు వంటి దేవుడు లేడు, ఇదిగో ఈ డబ్బు తెచ్చా తీసుకోమన్నాడు, నాకెందుకు అన్నాడు, పట్టుకోమన్నాడు. పక్కనే ఉన్నాడు శరీరానుసారి గెహాజీ అన్నాడు, అయ్యో మా గురువు గారికి తెలివితేటలు లేవు, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా, ఆయనకి ఏం తెలుసు, బ్రహ్మచారి కదా అన్నాడు. వెళ్ళాడు, తెచ్చుకున్నాడు, ఏమైపోయాడు. శరీరానుసారమైన మనస్సు ఈ లోకాశలకు లొంగిపోతుంది. అందుకే పొర ఋషులు తపస్సులు చేసేవాళ్ళు. తపస్సు అంకితమైపోవాలి దేవునికి. ఇంకా లోక వ్యవహారాల్లో చిక్కుకోకూడదు, లోక మాయల్లో చిక్కుకోకూడదు, శరీర కార్యాలు అలవాటు పడిపోకూడదు. ఒకప్పుడు పడ్డావు, చేసావు, ఎప్పుడు ప్రభు బిడ్డగా తెలుసుకున్నావో, ఎప్పుడు కళ్ళు విప్పావో, ఎప్పుడు చీకటిని వెలుగులోనికి వచ్చావో, నేను నీవు సమర్పించుకోవాలని ఇక్కడ ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దావీదు సౌలు శరీరానుసారి, దావీదు ఆత్మానుసారి, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు అంటున్నా. పేతురు ఆత్మానుసారి, యూదా శరీరానుసారి, డబ్బు కోసం లోకిపోయాడు, ప్రభు నమ్మేశాడు, గురువునామకు గురువుగా పంగనామాలు పెట్టాడు. యూదాయస్కరియతో అటు ఎంతోమంది ఉన్నారు. జాగ్రత్త, తన ఏ మార్గం కోసం ఏర్పాటు చేయబడుకున్నాడో ఆ మార్గం నుంచి కప్పిపోయాడు యూదా. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుదురు. ఆత్మానుసారం జీవము సమాధానం కనుక దేవుని ఆత్మ నీలో నివసించడు ఎడలా. మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ కనుక ఆత్మపూర్ణులై ఉండి అని చెబుతున్నాడు పౌలు. ఆత్మపూర్ణులై ఉండు అని చెబుతున్నాడు. కనుక యోవేలు గ్రంథములు చివరిగా చెబుతున్నాడు 2:28, నేను సర్వజనుల మీద నా ఆత్మను క్రమ్మరించుతున్నాను. మీ కుమారుడు కుమార్తెలు ప్రవచించదురు, మీ ముసలివారు కలడు కొందురు, మీ ఎవరన్నా దర్శనము చూచుదురు. ఆ దినములలో నా ఆత్మని మీ పరిచారకుల మీద, పనికత్తుల మీద క్రమరిస్తాను. అంచె దినములలో నా ఆత్మను క్రమరిస్తాను అంటున్నాడు. క్రీస్తు ఆత్మ లేని వాడు నా వాడు కాడంటున్నాడు. కనుక ఇప్పుడే ప్రభువా నీ ఆత్మతో నన్ను సంధించదాయన, నా ఆత్మ నీ దగ్గరికి రావాలి ప్రభువా, పరలోకంలో ప్రవేశించాలని ఆయన. ఎందరో ఆత్మతో నడిపించబడతారు వారు దేవుడి కుమారుడు అంటున్నారు. ప్రభువా నీ ఆత్మ లేకుండా శక్తితో కాదు, బలంతో కాదు, నీ ఆత్మతో కార్యాలు చేస్తారంటున్నారు. కనుక శరీరానుసారమైన మనస్సు మరణము నరకము, ఆత్మానుసారమైన జీవము సమాధానం.
అటువంటి ఆత్మానుసారులుగా లోకపురో ప్రతికి దేవుని మహిమపరిచి ఘనపరిచి ఈ ఆత్మ నీకు ఇచ్చాడు ఆత్మను పరలోకానికి పంపించడానికి నువ్వు ప్రయాసపడి ప్రార్థన జీవితం కలిగి భక్తి జీవితం కలిగి నీ ఆత్మను రక్షించుకోవలసిందిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు త్వరగా వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. కొన్ని నువ్వు సిద్ధంగా ఉండి ఎక్కడ జారిపోతున్నావు, ఎక్కడ దూరం అయిపోతున్నావు ఆలోచించుకుని ప్రభు కొరకు నీవు సిద్ధపడి నీ తోటి వారిని సిద్ధపరిచి ఆ పరలోకంలో నిత్యరాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని ఆ ప్రభు మనకు అనుగ్రహించుదిగాక. దేవుడి కొద్ది మాటలు దీవించుదిగాక. చిన్న ప్రార్థన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు. ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేతన నెరవేర్చడన్నావు ప్రభువా. ఈ శరీరం పోరాటం చేస్తుంది ప్రభువా, అది శరీరానికి మేము ఒడిపడిపోతే ప్రభువా మా ఆత్మను నాశనం చేసుకుంటాం ప్రభువా. శరీరాన్ని ప్రభువా మేము గెలవాలి ప్రభువా, లోకాన్ని గెలవాలి, శరీరాన్ని గెలవాలి, సైతాన్ని గెలవాలి. విజయవంతమైన జీవితంతో ప్రభువా నిత్య రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని, విన్న ప్రతి వారిని దీవించమని, నీ ఆత్మతో సంధించమని, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికము కాచేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొని చున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ అనుగ్రహించబడే ఆత్మానుసారముగా అభివృద్ధి పొందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమేన్.